ది చంద్రబాబుది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరిది చూశానమ్మ ఇక్కడ గత అక్టోబర్ పదకొండవ తారీఖున సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది బైరిశెట్టి నాగరాజు గారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉంది ఈ పొత్తులో కూటమి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నూట పదిహేడు సీట్లతో అధికారంలోకి వస్తారు కూటమికి యాభై ఎనిమిది సీట్లు అని చెప్పడం జరిగింది సో ఇది జరిగి ఇప్పటికి ఏడు నెలలు దాటిపోయింది ప్రెజెంట్ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చాక బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేనలో కలవటం జరిగాక ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నన్ను అడగడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చింది కదా అప్పుడు ఎలా చెప్పారు ఇప్పుడు ఏమవుద్దో చెప్పండి అని ఆయన అడగడం వల్ల మళ్ళీ నేను చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో వస్తే నూట ఇరవై రెండు సీట్లతో ఆయనే మళ్ళీ అధికారంలోకి వస్తారు అలాగే కూటమికి అప్పుడు మనం యాభై ఎనిమిది చెప్పాము ఒక ఐదు సీట్లు తగ్గి యాభై మూడు సీట్లతో కూటమి ఉంటుందని మనం వేరే ఛానల్స్లో వీడియో చేయడం జరిగింది సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇరవై ఎంపీలు వస్తాయని అలాగే కూటమికి ఐదు ఎంపీలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది సరే మనం నెక్స్ట్ చేసే దాంట్లోనే ఏ ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎంత మెజారిటీలు అనేది కూడా పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు చెప్పుకుందాం నెక్స్ట్ గురించి మీరు గతంలో తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పారు మరి జాతక ప్రకారం ఈసారి అక్కడ ఏ ఏపీలో మళ్ళీ జగన్ వస్తారని మీరు చెప్తున్నారు దాని గురించి అవునమ్మా అప్పుడు నేను రిజల్ట్కి రెండు రోజుల ముందు కూడా రెండు ఛానల్స్లో ఒకటో తారీఖు ఒక ఛానల్ డిసెంబర్ డిసెంబర్ రెండో తారీఖు మనం టీవీలో డిసెంబర్ ఒకటి హిట్ టీవీలో కూర్చుని కూడా చెప్పాను కేసీఆర్ గారికి మూడో తారీఖు సాయంకాలం నాలుగు గంటల వరకే సీఎం యోగం ఉంది తొమ్మిదో తారీఖు లోపు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు పూర్తి కాలం సీఎం పదవిలో ఉంటాడని చెప్పడం జరిగిందమ్మా అది మీరు చెప్పినట్లు సీఎంగా జగన్ గారు ఒకవేళ గెలవకుండా బై ఛాన్స్ టీడీపీ అధికారంలోకి వచ్చి ఆయన సీఎం అవుతాయి చంద్రబాబు సీఎం అవుతాయి మీరు చెప్పిన జాతకం అని ఒప్పుకుంటారా ఒప్పుకుంటా అమ్మా ఇప్పుడు మేము చెప్పింది మేము ఇక్కడ లైవ్లో కూర్చొని చెప్తున్నాం కదా చెప్పినప్పుడు జరగకపోతే మేము చెప్పింది తప్పని ఒప్పుకోవాలి అంతేగాని ఇక్కడ నేను అప్పుడు అలా చెప్పే ఇలా చెప్పానని చెప్పి ఏదో బ్రోకర్ ఇచ్చి మిమ్మల్ని ఇది చేసి నా వీడియోలుంటే తీసుకురండి నా వీడియోలు ఉంటే చూపించండి నా వీడియోలను డిలీట్ చేయించి అలా చేసే అవసరం నాకు లేదు అర్థమైందా వన్స్ ఒక మాట చెప్పామంటే ఆ మాటకి కట్టుబడే ఉంటా చనిపోయేంత వరకు కూడా ఒకవేళ నేను చెప్పింది జరగకపోతే జరగకపోవచ్చు ఎస్ జరగకపోతే మీటీవీలో కూర్చుని ఆ నేను చెప్పింది తప్పు అని నేను ఒప్పుకుంటా అర్థమైందా మీకు కొంతమంది జ్యోతిష్యులు అందరూ హండ్రెడ్ పర్సెంట్ సీఎం చంద్రబాబు గారే ఎందుకంటే ఆయన జాతరీత్యా జాతకరీత్యా ఆయన అవ్వే అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు దానికి మీ సమాధానం ఇప్పుడు మా జ్యోతిష్యులే చాలా మంది కూడా టీవీలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు జాతకరీత్యా అని మరి కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు కొంతమంది అలా కూడా చెప్తున్నారు సరే అది వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానం బట్టి చెప్తారమ్మా ఇక్కడ నేను కూడా నూట అరవై రెండు సీట్లు వస్తాయి అని చెప్తున్నాను అంటే అది నా పరిజ్ఞానం బట్టి చెప్తున్నాను అలాగే తెలంగాణలో అరవై మూడు సీట్లు వస్తాయి అని చెప్పి మా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయిన కొత్తలోనే చెప్పాను ఆయనకి నేను ఏది శ్రీనివాసరెడ్డి గారికి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని తర్వాత రిజల్ట్ వచ్చే ముందు కూడా అరవై నాలుగు నుంచి అరవై ఏడు వస్తాయి అన్న అదే అరవై నాలుగుతో వచ్చినాయి పూర్తికాలం గవర్నమెంట్ ఉంటుందని కూడా చెప్పాను అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటారా ఊడిపోతారా అని అన్నారు పూర్తికాలం ఉంటుంది మే తర్వాత ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకారం ఈ మే తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎదుర్కొంటాడు ఈయన అది కొన్నాళ్ళు జరుగుద్ది ఏదైనా ఇరవై ఏడు దాటేటప్పటికి ఈ ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకారం సెట్ అవుద్ది ఆయనకి కుటుంబం అంటే ఈ మంత్రులు ఉన్న ఎమ్మెల్యేల వల్లే కొంత ఇబ్బందులు ఉంటాయి అని చెప్పడం జరిగింది ఆ విషయంలో ఒక మనిషికి జాతకం చూస్తే జ్యోతిష్యుడు ఒకే విధంగా చెప్పాలి కానీ ఇప్పుడున్న సమాజంలో నలుగురు జ్యోతిష్కులు నాలుగు రకాలుగా చెప్తున్నారు దాని గురించి మీరు చెప్తారమ్మా మీలో ఉన్న చైతన్యం ఒకటే నాలో ఉన్న చైతన్యం ఒకటే అర్థమైందా చరాచర జీవరాశుల్లో ఉన్న అదేనమ్మా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్న చైతన్యం పలికిచ్చేది కూడా ఒకటే కానీ నేను వేరేగా పలుకుతా మీరు వేరేగా పలుకుతారు మీరు వేరేగా ఆలోచిస్తారు నేను వేరేగా ఆలోచిస్తా డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా ఆలోచిస్తున్నామో ఈ జ్యోతిష్యులు కూడా వాళ్ళ స్థాయి వాళ్ళ పరిజ్ఞానం వాళ్ళకున్న అజ్ఞానం విజ్ఞానం ఏదో ఒకటి ఉన్న స్థాయిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అంతే తప్ప వేరే ఏమి కాదు అంటే ఆ తేడాలు ఎందుకండి అంటే జ్యోతిషం ఎలాగో ఒకటే ఉంటుంది కదా ఇప్పుడు నా జాతకం ఒకటే నడుస్తాను పడిపోతాను అంత మంచి చెప్తే ఒక మనిషిని ట్రబుల్ చేస్తున్నట్టే కదా అది అదేనమ్మా ఇప్పుడు జ్యోతిష్యంలో సాధారణంగా అడిగితే ఉంది అడగకుండా మాకు తెలిసినా చెప్పకూడదు రెండోది వీళ్ళు ఎలా ఎలా ఎందుకు చెబుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళకున్న పరిజ్ఞానం బట్టి చెప్పారు ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలంగాణలో మా జ్యోతిషులు అందరూ కూడా వన్ సైడే చెప్పారు సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ బీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అని అది ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్పుకొచ్చారు ఇందుట్లో కొంతమంది మేము చెప్పలేదు అంటారు చెప్పి కూడా కొంతమంది చెప్పాము ఒప్పుకున్నాము అంటారు సరే దీనికి వ్యతిరేకంగా ఒక ఇద్దరు ముగ్గురు కూడా రేవంత్ రెడ్డి అవుతాడని చెప్పారు అందుట్లో నేను ఒకడిని నేను కూడా ఇన్ని సీట్లతో రావంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పాము అది కాంగ్రెస్ హైకమాండ్ బటన్ నొక్కి ఎవరంటే సీఎం ఆడలే కదమ్మా పది మంది పోటీ పడ్డారు వెళ్ళి హస్తంలో మల్ల యుద్ధం మల్లయోధుల్లాగా యుద్ధం చేశారు చివరికి రేవంత్ రెడ్డి సిచ్చు నొక్కి రెడ్డిని కూర్చోపెట్టారు వాళ్ళు మరి అలాంటి పది మంది ఉన్న దాంట్లో నువ్వు ఎలా చెప్తున్నావు రేవంత్ రెడ్డి అని నేను చాలామంది అడిగారు పైన ఉన్నాడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అవుతాడని జరిగిందా లేదా ఇక్కడ మా జ్యోతిష్యుల్లో మాకున్న పరిజ్ఞానంలో తప్పులేనుంటే మాయే కానీ శాస్త్రంలో కానీ విశ్వంలో ఉన్న శక్తిలో కానీ ఏ తప్పు లేదు భగవంతుడు ఒకే రూపం ఉన్న శక్తి అది అల్లా అనుకోండి జీసస్ క్రైస్ట్ అనుకోండి మీరు హనుమంతుడు అనుకోండి లాడ్ అనుకోండి ఎన్ని రూపాలు వచ్చినా ఉన్నది ఒకటే చైతన్యం ఆయన రోజు అష్టోత్తర సహస్రనామం చేసేటందు ఒకే దృష్టి ఉంటుంది కత్తి తీసుకుని రోజు మండలు చేసి దొంగ దొంగతనాలు చేసి బతికే కూడా సమదృష్టితోనే ఉంటాడు భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు ఇక్కడ భేదభావం మందే వీడు దొంగ వీడు ఇది అని భేదభావం మనం చూస్తాం తప్ప భగవంతుడికి ఏం లేదమ్మా సృష్టిలో సకల ప్రాణుల్ని కూడా సమానంగా చూస్తాడు సో ఏపీలో ఎంపీగా షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారు ఆవిడ గెలుపు ఉందా అలాగే ముందు ముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది కడపలో షర్మిల గారి జాతకం ఒకసారి నేను చూశానమ్మా సో షర్మిల గారి జాతకం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు కొన్న దానికన్నా కూడా ఇబ్బందులు అవుతాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది ఎప్పుడో అదే కంటిన్యూ అవుద్ది కనుమరుగు అయిపోతుంది కనుమరుగవుద్ది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు మళ్ళీ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఈయనే సీఎం పదవిలో ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఇదే పదవిలో కొనసాగుతారు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ ఆయనకి గ్యాప్ వస్తుంది ముప్పై తొమ్మిది వచ్చేటప్పటికి మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ ఒక త్రీ టైమ్స్ అమ్మా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కూడా ఆయనే అయ్యి ముప్పై నాలుగుకి దిగిపోయి ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ముప్పై తొమ్మిదిలో అయ్యి మళ్ళీ ఒక ఐదేళ్ళు చేసి ఆయన జీవిత కాలంలో ఆయన జీవిత కాలంలో ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ పద్నాలుగు సంవత్సరాలు యోగం ఉందో కేసీఆర్ గారికి ఎలాగ తొమ్మిదిన్నర ఏళ్ళు యోగం ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది ఇది కాలం నిర్ణయించింది ఇప్పుడు మేము చెప్తున్నాం ఇక్కడ కూర్చుని రేపు ఇది ఇవాళ ఇరవై తారీఖు రేపు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చాకే కదా ఆయన సీఎం అయిందా లేదా అనేది తెలిసేది ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదని మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఆయన గెలిచి మళ్ళీ సీఎం అయితేనే కదా ఈ ఉదయ ఉదయభాస్కర్ అనేవాడు చెప్పింది నిజమా కాదని తెలిసేది ముప్పై నాలుగు దాకా ఎన్ని సంవత్సరాలు ఉంది వెయిట్ చేయాలి రిజల్ట్ వస్తాకి మనం చెప్పిన మాట జరిగిందా లేదా తెలుసుకుంటాకి తొమ్మిది సంవత్సరాలు పడద్ది లేదా సంవత్సరాలు అది రిజల్ట్ మీరు జగన్ సీఎం అవుతారు సీఎం సీఎం అవుతారని బలగుద్ది చెప్తున్నారు మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు అవుతే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏపీ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాడు అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తారు ఇప్పుడు చెప్పే అన్ని కూడా అభివృద్ధి ఏముంది అభివృద్ధి ఏ ఉంది ఏముంది అనేది వాళ్ళకి అజ్ఞానం అనే కళ్ళు కమ్మి ఏమీ కనపట్ల ఏది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఒక మాయ కమ్మి వాళ్ళకేం కనపట్ల ఆ మాయ పొర తొలగినప్పుడు అభివృద్ధి ఏంటనేది అమ్మ పిఠాపురం నుంచి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేయడం జరిగింది గెలుపు ఎవరి వైపు ఉంటుంది ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అసెంబ్లీకి వెళ్ళబో వెళ్లే ఛాన్సులు ఉన్నాయా నేను ఎప్పుడో చెప్పానమ్మా అక్టోబర్ పదకొండు వచ్చిన వీడియోలో సుమన్ టీవీలో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో వెళ్తే గెలుస్తారు ఒంటరిగా వెళ్తే గెలవరని చెప్పాను అది అది ఆన్ రికార్డే ఉంది ఇప్పుడు కూడా కూటమిలో వెళ్ళారు కాబట్టి గెలుపు అవకాశాలే ఉన్నాయి ఆయనకి అసెంబ్లీలోకి పెట్టే అవకాశాలే ఉన్నాయి రైట్ దేశవ్యాప్తంగా అధికారంలోకి దేశవ్యాప్తంగా నేను ఎప్పుడో చెప్పాను గత ఇంటర్వ్యూల్లోనే మళ్ళీ బీజేపీ వస్తుందమ్మా ఎన్డీఏ కూటమికి అప్పుడు మూడు వందల ఐదు మూడు వందల పది సీట్లతో అని చెప్పాను ఇప్పుడు మీ టీవీలో కూర్చుని ఎన్డీఏ బలం అది లోపలున్న బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలతో అయినా సరే ఏదైనా ఎన్డీఏ బలం పార్లమెంట్లో మూడు వందల అరవై సీట్లు ఉంటాయి లోన్ ఉన్న లోక లోపల ఉండకుండా బయట నుంచి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి బయట నుంచి మద్దతు ఇచ్చాడు కదా బీజేపీకి గత ఐదు సంవత్సరాలు అలాగా ఇచ్చిన ఏదైనా ఎన్డీఏ కూటమికి మూడు వందల అరవై సీట్లు బలం పార్లమెంట్లో ఉంటుంది ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి మరి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అలాగే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్ ఏ పార్టీకి ఎంపీ సీట్లు ఎన్ని రావచ్చు ఆంధ్రాలో వైసీపీకి మనం చెప్పేది నేను చెప్పేది ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయని అని కూటమికి ఐదు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది